భార్య భర్తల మధ్య వినపడతాయి ఇలాంటి మాటలు. కానీ ఒక అత్త కోడల మధ్య ఇలాంటి మాటలు వస్తున్నాయంటే ఎందుని బట్టో తెలుసా అండి? వాక్యాన్ని బట్టి. నయోమి గారు చెప్పినటువంటి వాక్యం రూతు గారి అనుభవంలోకి తీసుకుంది. నయోమి గారి గృహ పరిపాలనలో ఒక అన్యురాలుగా ఉన్నటువంటి రూతును సంపాదించుకుంది. అలాగే రూతు గారు ఏం చేశారండి? అత్త చెప్పినటువంటి మాటలను తమ జీవితంలోకి తీసుకుంది. ఏమంటే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికించి కదండి రూతు గారు. ఆమె చరిత్రను మనం చదివినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. రూతు గారు కూడా దేవుని పక్షాన గొప్పగా బ్రతికింది. ఒక స్త్రీయే అయినప్పటికీ ఎంత గొప్పగా దేవుడు మెచ్చిన విధంగా బ్రతికింది. ఒక నయోమి గారు, ఒక రూతు గారు, అత్త కోడలు ఇద్దరు కలిసి దేవుణ్ణి మెప్పించారు. ఏమంటే దేవుణ్ణి మెప్పించారు. ఈ రోజు ఉన్నటువంటి అత్త కోడలు మనం ఆలోచిస్తే ఎలా ఉన్నారండి? ఒకరంటే ఒకరు పడదు. ఏమంటే ఒకరంటే ఒకరు పడదు. ఏమంటే ఒకరు తూర్పున ఒకరు పడవుల ఉంటారా లేదండి? అత్త కోడలు ఇలాగే ఉన్నారు. ఈ సమాజంలో ఉన్న అత్త కోడల పరిస్థితి ఇలాగే ఉన్నారు. కానీ దేవుడు ఒక మంచి ఏమండి ఇద్దరి గురించి రాయించాడు. ఎందుకంటే మీరు అలా ఉండకూడదు. ఒక రూతుని జ్ఞాపకం చేసుకో, ఒక నయోమిని జ్ఞాపకం చేసుకో. అత్త కోడల మధ్య ఉన్న బంధాన్ని మీరు ఆలోచించండి. అత్త కోడల మధ్య బంధం తల్లి కూతుర్ల బంధంలా ఉంది. అందుకే కదా రాయించింది దేవుడు. మనకి కొరకే కదా మనం కూడా తెలుసు.